వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. పూనార్ పట్టణం సమీపంలో గల మయూరి పార్కులో నూతనంగా కృత్రిమ వర్షాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సమీపంలో గల అనాథాశ్రమంలో చిన్నారుల ముగ్గుల పోటీ. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ కాలనీ మహిళలకు కాలనీ నిర్వాహకులు ముగ్గుల పోటీ నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శించి మహిళలు వేసిన ముగ్గులకు మార్కులు వేశారు. ఈ సందర్భంగా ఆ కాలనీ అధ్యక్షుడు సానాతన బాలరాజు మాట్లాడుతూ, గత 16 సంవత్సరాల నుండి కాలనీలోని వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ప్రోత్సాహం అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని ఆయన తెలిపారు. గత 15 సంవత్సరాలుగా మా బాలాజీనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా ముత్యాల ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా పోటీలు అనేదానికన్నా ప్రోత్సాహం అనేదే కరెక్టు. ఈ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం కనుమరుగు కాకుండా మహిళలను, నేటి యువత అంటే విద్యార్థుల చదువుకునే అమ్మాయిలను, వీళ్ళందరినీ ప్రోత్సహించేందుకు మేము గత 15 సంవత్సరాలుగా బాలాజీనగర్ కాలనీలో ముగ్గులకు బహుమతులు ఇస్తూ ఉన్నాం. మాకు ఒక వేదిక అంటూ లేదు. మేము ఎవరి ఇంట్ల ముందు వాళ్ళు రంగవల్లు వేసుకుంటే, మా కాలనీ అసోసియేషన్కు నచ్చితే వాళ్ళే మేమే స్వయంగా ప్రతి ఇంటి గడప తట్టి మహిళా జడ్జిని తీసుకుని వెళ్ళి వాళ్లకు ప్రైజులుగా నిర్ణయిస్తాం. నిజంగా ప్రతి పండుగ వస్తే ఎక్కడెక్కడో వెళ్ళేవాళ్ళు, కానీ సంక్రాంతి పండుగ వస్తే బయటి వాళ్ళు మా బాలాజీనగర్ కాలనీకి వచ్చే సంస్కృతి ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ ముఖ్యంగా పిల్లలకు గత 2 రోజులుగా క్రీడా పోటీలు, సాంస్కృతిక వైజ్ఞానిక రకరకాల పోటీలు నిర్వహించి వారికి కూడా ప్రైజెస్ రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా అన్నగారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాధామర్ గారు తదితరులు వచ్చేందుకు కూడా వాళ్ళు తెలిపారు. కాబట్టి ఈ సంస్కృతిని మేము ఈ పట్టణంలో ఎక్కడ జరిగిన విధంగా గత 5 రోజులుగా జరుపుకునే సంక్రాంతి పండుగ ఎక్కడైనా ఉన్నదే అంటే ఒక బాలాజీనగర్ కాలనీలోనే జరుపుకునే విధంగా మేము కాలనీ తయారు చేసుకున్నాం. కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుసు. మహబూబ్నగర్ పట్టణం సమీపంలో గల హరితవనంలో నూతనంగా కృత్రిమ వర్షాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ముందుగా హరితవనాన్ని సందర్శించారు. అనంతరం కృత్రిమ వర్షం ఏర్పాటు ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ పార్కును నిర్మిస్తున్నామని, పార్కులో ఉండవలసిన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మహబూబ్నగర్ హరితవనం చూడడానికి వచ్చేటట్లు పార్కును అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీడియాకు తెలిపారు. కెమెరా నేను ఇంటికి రాయస్ అంత దగ్గర మొబైల్ ఇంకేమేంటి మయూరి హరితవనం పార్క్లో మరొక అద్భుతం రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే ఇంకా చాలా కూడా చేయాల్సింది. దీనిలో ఇంకో 1 మంత్లో పూర్తి స్థాయిలో ఇంట్లో క్యాఫ్టేరియా కూడా వస్తుంది. మంచిగా హైజీనిక్ ఫుడ్తోన ఇక్కడ క్యాఫ్టేరియా, జలపాతం, రెయిన్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఒకప్పుడు మహబూబ్నగర్లో పార్క్ అంటే చెప్పుకోవడానికి ఏ పార్కే లేదు. ఈరోజు చిన్న చిన్న 10 పార్కులు డెవలప్ చేస్తూ అతిపెద్ద 300 ఎకరాల్లో ఈ మయూరి పార్క్ని మేము డెవలప్ చేస్తున్నాం. ప్రతి 5 నెలలకు ఒకసారి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. మరి దీన్ని కలెక్టర్ గారు, మేము, ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ గారు గత ఎలక్షన్స్ కన్నా ముందే దీన్ని ప్లాన్ చేసినాం. ప్లాన్ చేసి ఆ రోజు ప్రారంభించుకున్నాం పనులు. ఈరోజు
సంక్రాంతి సెలవులను కనుక అందరూ ఆకట్టుకుంటాయి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జలపాతాలు చూడాలంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అయింది జలపాతం టీవీలలో చూసినాను, కానీ ఎక్కడ కూడా జలపాతం అనేది ప్రత్యక్షంగా చూడలేదు. అంటే కొంత సమయం లేకపోవచ్చు, లేకపోతే మనకు అందుబాటులో కూడా లేవు. కనుక మరి అలాంటిది ఈరోజు కృత్రిమంగా జలపాతాన్ని నిజమైనటువంటి జలపాతంగా తలపించే రీతిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. దీనికి మా గంగిరెడ్డి గారు, డిఎఫ్ఓ గారు, మా మత్స్యోన్ రెడ్డి గారు, మా ఫారెస్ట్ అధికారులు, కలెక్టర్ గారు, మా హరిత మన హార్టికల్చర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకొని చేయడం జరిగింది. ఇది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాం, వాటర్ గేమా లేకపోతే ఏదనేది. ఈ దీని విషయంలో మొన్న సీఎం గారు కూడా పూర్తిగా వివరించడం జరిగింది. సీఎం గారు కూడా స్పెషల్ సెక్రటరీని పంపించడం జరిగింది. వారు కూడా తొందరలోనే, స్పెషల్ సెక్రటరీ గారు కూడా, వారు కూడా తొందరలోనే ఇక్కడ వస్తారు. వారు వచ్చిన తర్వాత ఇంకా ఏమేం చేయాలో ఇక్కడ చేస్తాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటట్లు చేయడమే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. దీన్ని లక్ష్యం పెట్టుకున్నాం పెద్దగా, దేశంలోనే మంచి పార్క్ ఉండాలని. అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ పార్క్ అవుతుంది. లక్ష్యం పెద్దగా పెట్టుకున్నాం, చేస్తున్నాం. దానికి మా ఆఫీసర్లు, మా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, మరి రేపు 18th రోజు కూడా ఢిల్లీ నుంచి డీజీ ఫారెస్ట్ భారతదేశ డైరెక్టర్ జనరల్ కూడా 18th రోజు కూడా రాబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి స్పెషల్ సెక్రటరీ కూడా వచ్చి దీని మీద పూర్తిగా స్థాయిగా అధ్యయనం చేసి ఇంకేమేమి చేయాలో చేస్తాం. సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితము, 3.5 సంవత్సరాల క్రితము అసలు పార్కే లేదు. మరి 3.5 సంవత్సరాల్లో వేల మంది పర్యాటకులను ఆకర్షించి ఎంతోమంది ఇలాంటి చిన్నారులు సినిమాలకు పోవాలి, పబ్కు పోవాలి, లేదనుకుంటే చాక్లెట్లు తినాలి, సీరియల్ చూడాలి అనేటువంటి కల్చర్ని పూర్తిగా మాపు చేసి ఈ చిన్న పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు ఇక్కడనే వినోదం గడిపేటట్లు. 4,60,000 మంది లాస్ట్ ఇయర్, గత సంవత్సరము 4,60,000 మంది, అంటే దాదాపు 1,50,000 మంది ఇప్పటి వరకు కూడా చూడడం జరిగింది. అంటే 5,00,000 మంది మరి 70 సంవత్సరాలు వాళ్ళ యొక్క వినోదం చూడాల్చుకునేది కూడా చూడలేకపోయాం. చాలామంది ముసలు కూడా అయిపోయాం. మరి ఇదే 50 ఏళ్ళ కింద ఉంటే మరి చాలామంది కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ, కృత్రిమంగా మన న్యాచురాలిటీని ఎంజాయ్ చేసేవాళ్ళు. కనుక మొన్ననే ఒక యోగా గురు కూడా చెప్పాడు, ఈ ప్రాంతంలో చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి, నెలకు ఒక్కసారైనా 1-3 గంటలు ఈ పార్కులో గడిపితే ఆరోగ్యవంతులు అవుతారు, ఏ జబ్బులు ఉండవని కూడా చెప్పడం జరిగింది. కనుక న్యాచురల్గా గాలితో పాటు మంచి మంచి వనములు కలిగినటువంటి గుట్ట, పక్కనే భైరవన గుట్ట, 800 సంవత్సరాల చరిత్ర గల భైరవన గుట్ట కూడా ఇక్కడ ఉంది. ట్రెక్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కనుక అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పార్క్గా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతాం. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆహ్వానించి ఆస్వాదించి మరి సద్వినియోగం చేసుకోవాలి. పూల మొక్కలు కూడా అమెరికా నుంచి కొన్ని మొక్కలు తెప్పిస్తున్నారు, కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని వస్తాయి. మరి పూల మొక్కలు కూడా తెంపకుండా ఇది నా పార్క్గా భావించి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు కావాలి. మరి మీరు కూడా చాలామంది వాటర్ఫాల్స్ అంటే సినిమాలు చూసి ఉంటారు, మరి ఇలా న్యాచురల్ వాటర్ఫాల్స్ మాదిరిగానే మంచి నీళ్ళు అవి. ఈ నీళ్ళు కూడా పవిత్రమైన నీళ్ళు, అవి కూడా కృష్ణా జలాలు, అవన్నీ కూడా రా వాటర్. అది ఎంతో దూరం నుంచి పైప్ లైన్ వేసుకుంటూ చేయడం జరిగింది. కనుక ఈ పవిత్రమైన జలాలను అందరు కూడా సందర్శించి అందరు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లకు తోడ్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయాలి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి, కనీసం ఇతర జిల్లా వాళ్ళు రావాలి. హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కనుక తొందరలోనే ఇంకా 2-3 ఐటమ్ చేసిన తర్వాత ఇది సైక్లింగు తెలంగాణలో ఎక్కడ లేదు, తర్వాత తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. అది ఏది మన రోప్వే, జిప్ సైకిల్ కూడా ఎక్కడ కూడా లేదు. వాటర్ ఫాల్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి, కానీ మనం అరేంజ్ చేసేది ఎక్కడ కూడా లేదు. కనుక ఇంకా ఇట్లాంటివి ఎన్నో అద్భుతాలు ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేనటువంటివి ఒక 20 ఉండాలి ఇక్కడ. ఇది ఎక్కడ లేదు, అది ఎక్కడ లేదని చెప్పి చూపించుకునేట్లు చేయడమే మా లక్ష్యం. మహబూబ్నగర్ ప్రజల వినోదమే మా లక్ష్యం, మహబూబ్నగర్ ప్రజల ఆనందమే మా లక్ష్యం. మహబూబ్నగర్ ప్రతిష్ట ఎక్కడన్నా ఎక్కడ పోవాలంటే మహబూబ్నగర్ పోయి చూద్దాం అంటే అప్పుడు మా పరువు మా మహబూబ్నగర్ టౌన్ ప్రతిష్ట పెరగడం పెంచడమే మా లక్ష్యం. ఇలాంటి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సమీపంలో గల అనాథాశరణాలయంలో చిన్నారులు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించుకున్నారు. వేసి పలువురిని ఆకర్షింపజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ తమకు ఎవరు లేకపోయినా అమ్మ అనాథాశరణాలయం దేవాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించుకుంటున్నామని చిన్నారులు తెలిపారు. అనంతరం ముగ్గులు చూడడానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ వనజా వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాథ పిల్లలు అనే భేదం లేకుండా చిన్నారులు చక్కగా ముగ్గులు వేశారని ఆమె అభినందించారు. ఎన్నగొండ గ్రామంలో హర్బనోమ్ల కార్యక్రమంలో ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు, మాకంటూ ఒక ఇల్లు ఉంది, మళ్ళీ ఎంతో అందరూ కలిసి చేసి అదే అనాథశ్రయంలో పెద్ద ఎత్తున ఈరోజు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అనాథశ్రయంలో పిల్లలు కూడా మిగతా పిల్లలు తల్లిదండ్రుల ముందల వాళ్ళ ఇండ్ల ముందల ఏ విధంగా ముగ్గులు వేస్తారో ఆ ఈ ఇల్లు కూడా మా దేవాలయం ముందు కూడా మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముగ్గుల పోటీలో మా వంతుగా మేము కూడా వేసి చూపిస్తాము. దాంట్లో వాళ్ళకు ప్రోత్సాహం చేయడానికి కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమంలో వార్డెన్ కానివ్వండి, ఏఎన్ఎం కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మరి ఎన్ఎస్ఎస్ జూనియర్ కాలేజీల నుంచి వాళ్ళు కూడా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడానికి వాళ్ళు కూడా రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఈ విధంగా వేయాలని గైడెన్స్ ఇస్తూ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం ఇంక పాల్గొనేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వైష్ణవి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఉంటాను. ఈరోజు సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ అక్క వాళ్ళు గర్ల్స్ కాలేజీ అక్క వాళ్ళు వచ్చారు మాతో పాటు. అక్క వాళ్ళతో పాటు మేము ముగ్గులు వేసినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మేము ఇంకా కష్టపడి చదువుకోవాలని అనుకుంటున్నాము. ఈ అక్క వాళ్ళలాగా పై స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను. నేను ఇంటర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుండి ఈ హాస్టల్నే ఉండి చదువుకుంటున్నాను. ఆర్ఫన్ హోమ్లో ఉండి చదువుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నన్ను కష్టపడి చదివించిండు. ఇప్పుడు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. మా హాస్టల్కి గర్ల్స్ కాలేజ్ నుండి అక్క వాళ్ళు వచ్చి అందరిలాగా మంచి పండుగ చేస్తున్నారు. ఇంట్లో జరుపుకునే కంటే ఈయన ఆనందంగా ఉంది. మాకు సంక్రాంతి పండుగకు ముగ్గులు అన్నీ పిండి పదార్థాలు అన్నీ వేసి మరీ చేపిస్తుండు కాబట్టి నాకు అప్పటికంటే ఇప్పుడే నచ్చింది పండుగ. మహబూబ్నగర్ ఎరుకల సంఘం 2019 క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. మహబూబ్నగర్ సమీపంలో గల హరితవనం సమీపంలో ఎరుకల సంఘం నాయకులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎరుకల సంఘం అధ్యక్షుడు లాల్కోట శ్రీనివాసులు మాట్లాడుతూ ఎరుకల సంఘానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించాలని కోరారు. నువ్వు అవతలకో, ఓయ్యా నువ్వు అవతల పక్కకుండు ఎంపీ జరుగు, ఇంకా ఎంపీ జరగండి, ఎంపీ జరుగుతుంది, ఎంపీ జరుగు కొద్దిగా. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 3 దఫాలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 1,350 మంది పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, అదనంగా మరో 500 మంది పోలీస్ సిబ్బంది జిల్లాకు వస్తారని ఆమె వివరించారు. గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఫస్ట్ ఫేజ్ లో మనకు 10 మండలంలో జరుగుతుంది. మనకు జిల్లాలో ఉన్నటువంటి ఫోర్స్ దాదాపు 1350 మెంబర్స్ ని మనము డిప్లాయ్ చేస్తున్నాము. దానితో పాటు అదనపు బయట నుంచి ఒక 500 మెంబర్స్ మనకు వస్తారు. 3 ఫేజ్లు మనకు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేసుకోవడానికి మేము డిపార్ట్మెంట్ తరఫున ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఆల్రెడీ కోడ్ అమల్లోకి వచ్చింది. సో ఆ పరంగా ఎటువంటి ఇల్లీగల్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత మీకు తెలుసు, ఇప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి అసెంబ్లీ ఇలక్షన్స్లో మేము కొత్తగా ఒకటి స్ట్రాటజీ వాడామని మాట, అంటే బూత్ లెవెల్ సెక్యూరిటీ ప్లాన్. గతంలో మనము ఇలక్షన్ ప్రిపేర్నెస్ చేసినప్పుడు మొత్తం జిల్లాని మనం ఒక యూనిట్గా తీసుకుంటాము.
తర్వాత ఒక ఒక టాప్ టు బాటమ్ అప్రోచ్ మనం వాడేది. ఇప్పుడు మనము బాటమ్ అప్ అప్రోచ్ చేస్తున్నామన్నమాట. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ని, ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ బూత్ ఉన్నటువంటి గ్రామంలో ఎటువంటి నేర కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అనేది దృష్టిని తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మేము డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మనకు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా అయినాయి. అదే స్ట్రాటజీ అనేది మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వాడుతున్నాము. ప్లస్ ఇప్పుడే మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఊర్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులతో మాట్లాడడం, ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో ఎలక్షన్స్ జరుపుకోవాలి అని అప్పీల్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్లస్ అప్పుడప్పుడు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము కూడా జనాలకి చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో మేము చెప్తున్నాము. ప్లస్ ఇంకొకటి, ఈ జిల్లాలో మనకు జనాలు అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా 100% సహకారం అనేది ఇస్తారన్నమాట. కాబట్టి మనకు ఇన్సిడెంట్స్ లేకుండా తప్పకుండా మేము ఈసారి ఎలక్షన్ చేయగలుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పూనార్ పట్టణం సమీపంలో గల మయూరి పార్కులో నూతనంగా కృత్రిమ వర్షాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సమీపంలో గల అనాథాశ్రమంలో చిన్నారుల ముగ్గుల పోటీ. ఇవి ఇవాళ్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.